హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జోస్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా సింపుల్ ఈజీ రెండు రెసిపీస్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నా అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాటుకోడి పులుసు అండి, చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఈరోజు చేసుకోబోతున్నాం. ఇది 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చక్కగా శుభ్రంగా కడిగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారం అండి 4 టీ స్పూన్స్ వేసాను, 2 టీ స్పూన్ల పచ్చిధనియాల పొడి, 2 టీ స్పూన్లు సాల్ట్ తీసుకొని కొంచెం ఇందులో వేసానండి. తర్వాత కొంచెం వేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మంచిగా మసాజ్ చేస్తూ ముక్కలకంతా మసాలా పట్టే విధంగా ఇలా కలిపి పెట్టేసుకొని, ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ అయితే 1/4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందాం. నాటుకోడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. బగారాకు వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు అయితే చాలా కొంచెం వేసాను, మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. ఇదంతా చక్కగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే చక్కగా వేగుతుంది. మనం ముందే 2 టీ స్పూన్లు తీసి పెట్టాం కదండి, అందులో నుండి వేసాను. ఇలా ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలకు పట్టించిందే కాకుండా ఇలా తాలింపులో వేస్తే మంచి రుచి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకే నేను మళ్ళీ తాలింపులో వేసాను. 1 టమాటా కూడా చిన్న ముక్కలు కట్ చేసి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా వేడైన తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేసుకోవాలండి. చక్కగా చికెన్ అంతా ఇందులో వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. కొంచెం హైలో ఉంటే నీచువాసన రాకుండా ఉంటుంది. చక్కగా ఇలా 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం స్టవ్ తగ్గించి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో అయితే మనకు బ్రాయిలర్ చికెన్లో నీరు ఊరినట్టుగా ఇందులో ఊరదండి. అందుకే సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం బ్రాయిలర్ చికెన్ మూత పెట్టగానే చక్కగా అంత వాటర్ వచ్చేస్తుంది. ఇందులో అలా కాకుండా ఇలా డ్రైగానే ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసాను. ఇందులో ఏం లేదు, ప్లెయిన్ ఎండు కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వేసినాక కూడా కొంచెం ఫ్రై చేసుకొని మనం మిగిలిన సాల్ట్ ఇందులో వేసుకోవాలి. కొంచెం గరం మసాలా మన టేస్ట్ని బట్టి వేసుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి చక్కగా అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచేయాలండి. ఒకవేళ ముదిరిన చికెన్ అయితే ఇంకాస్త 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇదైతే లేతగా ఉంది కాబట్టి నేను 6 విజిల్స్ తర్వాత ఇలా వెయిట్ అంతా దిగిన తర్వాత మూత తీసానండి. చూసారా, పర్ఫెక్ట్గా చికెన్ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం మనం, చాలా సింపుల్గా రెడీ చేసుకున్నామండి. నాటుకోడి వండడం పెద్ద కష్టం కాదు, ఇంతే చాలా సింపుల్ అండి. ఇలా కొత్తిమీర చల్లేసి చక్కగా అంతా కలిపేసుకొని 2 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేస్తే గ్రేవీ చిక్కబడుతుంది, సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, సూపర్ టేస్టీ చికెన్ కర్రీ. ఇప్పుడు మనం చికెన్తో ఇంకొక రెసిపీ అండి, పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. చూసారు కదండి ఎంత బాగుందో నిల్వ పచ్చడి. చాలా సింపుల్ టిప్స్తో నేను ఈరోజు ఈ పచ్చడి కూడా మీకు చూపించబోతున్నా అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్లో ఎటువంటి మార్పు లేకుండా ఉంటుందండి. 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. చక్కగా శుభ్రంగా కడిగి పెట్టాను. దీనికి 2 నిమ్మకాయలు తీసుకున్నాను. రసం బాగా చేయటి అయితే 2 సరిపోతాయి, లేదా 3 వేయాల్సి ఉంటుందండి. కొంచెం ఈ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత కడాయి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోని ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఆయిల్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేసుకోవాలండి.
ఇలా వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచి డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకుందామండి. ఇదే ఆయిల్లో ఒక రెండు ఎండుమిరపకాయలు చించి వేయాలి, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి చక్కగా తాలింపు వేగేంత వరకు, చిట్పట్లాడేంత వరకు ఉంచాలండి. ఇలా చిట్పట్లాడిన తర్వాత ఒక మూడు వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చపచ్చగా దంపి వేయాలి. ఇవి కూడా చక్కగా వేగేంత వరకు ఉంచాలండి. ఇలా చక్కగా వేపుకున్న తర్వాత స్టవ్ సిమ్లోకి మార్చాలి. స్టవ్ సిమ్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేయాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు పక్కన పెట్టేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే తాలింపు చల్లారాలి కాబట్టి పక్కన పెట్టాను. ఇంకొక చిన్న కడాయి తీసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి ముందుగా మెంతులు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4-5 లవంగాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా వేపుకోవాలి. ఎక్కువ వేయద్దండి జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసి నువ్వులు చిట్పట్లాడేంత వరకు వేపుకోవాలి. మరీ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి, నువ్వులు చిట్పట్లాడితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసి ఆవాలు కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి. ఈ కడాయిలో ఉండేటువంటి హీట్ సరిపోతుంది, ప్యాన్కు ఉండే హీట్ సరిపోతుందండి. ఇప్పుడు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 5-6 టీ స్పూన్స్ కారం వేసుకోవాలండి. మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే ఒక 5 టీ స్పూన్స్ వేశాను, ఒక 4 టీ స్పూన్స్ సాల్ట్ వేశానండి. ఉప్పులు కారాలు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి, తక్కువంటే మళ్ళీ వేయొచ్చు. ఇప్పుడు మనం వేంపి పెట్టుకున్నటువంటి మసాలా పొడి ఇందులో వేసేసుకొని మనము తాలింపు పక్కన పెట్టాం కదండి, చల్లారింది, ఇప్పుడు ఇందులో బౌల్లో వేశాను. అదేవిధంగా 2 నిమ్మకాయలు రసం తీసి ఇందులో వేశానండి. బౌల్లో వేసేసి చక్కగా అంత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పులు కారాలు మాత్రం మళ్ళీ మనం టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం కూడా తగ్గితే మాత్రం మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఇలా అంతా కలిపిన తర్వాత చికెన్ ఇందులో వేసేయాలి. వేంపి పెట్టుకున్న చికెన్ వేసేసి చక్కగా అంతా మిక్స్ చేయాలి. చేసిన వెంటనే తింటే కొంచెం టేస్ట్ అంత బాగుండదండి, తెల్లవారు తింటే చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపెట్టుకొని ఒక గాజు సీసాలో కానీ తర్వాత గాజు పాత్రలో కానీ తీసి పెట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయటనే టేబుల్ పైన పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత టేస్టీగా ఉండేటువంటి కలర్ఫుల్ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈరోజు మనం 2 రెసిపీస్ నేర్చుకున్నాం. ఈ రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.